Welcome to Police Recruitment YouTube channel. ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నిన్నటి రోజున హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునైతే వెల్లడించిందండి ఆ నాలుగు ప్రశ్నలు తొలగించి మూల్యాంకనం చేయండి తాజాగా జాబితా రూపొందించి నియామక ప్రక్రియ చేపట్టాలి అనేసి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగిందండిపోతే ఇటీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసింది కొంతమంది అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించడంతో కొన్ని ప్రశ్నలకు సంబంధించి ఆ నాలుగు ప్రశ్నలు ఆ నాలుగు ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి ఆ ప్రశ్నలను తొలగించి మళ్ళీ మూల్యాంకనం చేయండి ఆ తర్వాత సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టును ప్రకటించాలనేసి హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు పతి ఇవ్వడం జరిగింది ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా సిక్స్ మంత్స్ ఫ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నాలుగు ప్రశ్నలను తొలగించి మళ్ళీ మూల్యాంకనం చేయండి అనేసి సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట పూర్తి వివరాలు చూసుకుంటే కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై హైకోర్టు తీర్పు తెలంగాణ రాష్ట్రంలో సివిల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది ఆ ప్రశ్నలను తొలగించాక మళ్ళీ మూల్యాంకనం చేసి సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టును ప్రకటించాలని ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత నియామక ప్రక్రియను కొనసాగించాలని సూచించింది జూలై ఇరవై మూడున రిజర్వ్ చేసిన తీర్పును సోమవారం వెల్లడించింది మెయిన్స్ పరీక్షలో చూడండి ఫ్రెండ్స్ మెయిన్స్ పరీక్షలో నూట ఇరవై రెండు నూట ముప్పై నూట నలభై నాలుగు ప్రశ్నలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలేదని యాభై ఏడవ ప్రశ్న తప్పుగా ఉన్నందున ఆ నాలుగింటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది కానిస్టేబుల్ ప్రశ్నపత్రంలో ఇరవై మూడు ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఇరవై మూడు ప్రశ్నల్లో నాలుగు ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు అభ్యర్థుల తరపు న్యాయవాది రమేష్ చిల్లా వాదనలు వినిపించారు ఈ కేసులో విచారణ పూర్తి చేసిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అయితే తీర్పు రిజర్వులో ఉండగానే సెలక్షన్ లిస్టు వెల్లడించారని న్యాయవాది రమేష్ ఆరోపించారు కాగా పదహైదు వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులతో జాబితాను పీఆర్బీ ఇప్పటికే విడుదల చేసింది వెరిఫికేషన్ ప్రక్రియ అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతున్నది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది ఇక ఈ సందర్భంలో హైకోర్టు ధర్మాసనం ఇటువంటి తీర్పునైతే ఇవ్వడం జరిగిందనమాట మొత్తం నాలుగు ప్రశ్నలు ఫ్రెండ్స్ నూట ఇరవై రెండు నూట ముప్పై నూట నలభై నాలుగు యాభై ఏడు ప్రశ్నలను తొలగించిన తర్వాతనే మళ్ళీ సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టును ప్రకటించాలనేసి తెలపడం అయితే మళ్ళీ మూల్యాంకనం చేసి సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టును ప్రకటించాలనే హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగిందనమాట ఈరోజు ఈనాడు దినపత్రికలో కూడా రావడం అయితే జరిగిందండి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే అనంతరం రాత పరీక్షలను నిర్వహించింది దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు ఈ పరీక్ష ప్రశ్నపత్రంలో ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో పాటు కొన్ని తప్పుగా ఉన్నాయని వాటిని తొలగించాలంటూ నియామక మండలికి వినతిపత్రం సమర్పించినా పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా ఆరు పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగిందనమాట పోతే ఆ ప్రశ్నలు ఏమి ఏవి అనేసి కూడా ఇక్కడ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇమేజ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవచ్చు అనమాట నూట ఇరవై రెండు నూట ముప్పై నూట నలభై నాలుగు ప్రశ్నలను అందులో అనువాదం చేయడంలో తెలుగులోకి అనువాదం చేయడంలో కరెక్ట్గా లేదనే ఉద్దేశంతో ఆ మూడు ప్రశ్నలను తొలగించమని వెల్లడించడం అయితే జరిగింది అలాగే యాభై ఏడవ ప్రశ్నలో ప్రశ్న అనేది తప్పుగా ఉండడంతో ఈ ప్రశ్నను కూడా తొలగించాలనేసి హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునైతే వెల్లడించడం జరిగిందండి ఈ ప్రశ్నల వివరాలు కూడా ఇచ్చారనమాట నూట ఇరవై రెండవ ప్రశ్నలో ఎటువంటి తప్పు ఉంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది రాళ్లలో రకాలు అవి ఏర్పడే విధానం గురించి ఇచ్చారని వాటికి తెలుగులో అనువాదం ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రస్తావించారు రాళ్ల ఏర్పాటుకు సంబంధించి తెలుగులో ఇవ్వడానికి అవకాశం ఉందని అనేసి ఇవ్వడం జరిగింది అలాగే నూట ముప్పైవ ప్రశ్నలో పత్తి నుంచి గింజలు వేరు చేయడం ఏకడం వంటి తెలుగు పదాలున్న ఆంగ్లంలో స్పిన్నింగ్ గిన్నింగ్ వీవింగ్ నిట్టింగ్ అని ఇచ్చారని అనువాదం ఇవ్వకుండా ట్రాన్స్ ట్రాన్స్లిటరేషన్లో ఇచ్చారని అలాగే నూట నలభై నాలుగవ ప్రశ్నలో భావోద్వేగాలు నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలో కూడా తెలుగు అనువాదం లేదని అలాగే యాభై ఏడవ ప్రశ్నలో అచ్చుతప్పు ఉందని పిటిషనర్లో లేవనెత్తిన అంశాలను న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి